అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ భూతగదాల్లో తలదొచ్చిన చతుర్థి సిఐని బదిలీ చేయడం పట్ల భారతీయ జనతా యువ మోర్చాతో పాటు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఓబీసీ మోర్చా అధ్యక్షులు నంద్యాడకు వెంకటేష్ సందర్భంగా మాట్లాడుతూ అవినీతికి పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న సిఐపై చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. విమలాడ నియోజకవర్గం చంద్రుర్తి సిఐ గారు శ్రీలత మేడం గారిని అవినీతి ఆరోపణలతో కరీంనగర్ సిపికి అటాచ్ చేయడం వల్ల ఈ రుద్రంగి ప్రజలందరి ద్వారా ఉమ్మడి చందుర్తి మండల ప్రజలందరి ద్వారా మేము ఈ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా కల్లోలిత ప్రాంతంగా ఉండేది. వెనుకట ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులకు నక్సలైట్లకు మధ్యలో ఎన్నో రకాల ఉద్యమాలు జరిగి ఈ నక్సలైట్ల చేతుల్లో అమరుడైనటువంటి పోలీసులు మా శ్రీనివాసరావు సార్ లాంటి ఎంతోమంది పోలీసులు అమరుడైనటువంటి త్యాగ ధనుల ప్రాంతం ఈ యొక్క చందుర్తి ఉమ్మడి మండల ప్రాంతం. ఇట్లాంటి ఉమ్మడి మండల చందుర్తిలో ఈ జిల్లాల వ్యవస్థ ఏర్పడిన తర్వాత సిరిసిల్ల జిల్లా అయిన తర్వాత రుద్రంగి మండల కేంద్రం అయిన తర్వాత వచ్చినటువంటి ఆఫీసర్లు ఎవరైనా ఉన్నా నీతి నిజాయితీకి మారు పేరు గల ఆఫీసర్లు వచ్చి చాలా సంతోషం అనిపించింది. కానీ ఈ ప్రాంతంలో పోలీసులకి ఈ ఉమ్మడి కన్నడ జిల్లాలో కానీ ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలో కానీ పోలీసులకి ఒక మంచి గుర్తింపు ఉంది. వారు నక్సలైట్లతో ఉదిరొడ్డి పోరాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ పోలీసు వ్యవస్థకి మచ్చ తీసుకొచ్చే విధంగా ఒక్క ఆఫీసరు వారి అలా బదిలీ కావడం, అవినీతి ఆరోపణలతో బదిలీ కావడం గత 4-5 నెలల కింద జరిగినటువంటి సంఘటనలే కానీ లేకపోతే భూమాఫియాలకు సంబంధించిన సంఘటనలే కానీ ఏ విషయంలోనైనా కూడా చాలా రకాల ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వారికి వారిని పక్కన పెట్టడానికి కూడా చాలా ఆలోచించింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం. రేపు రానున్న రోజుల్లో మంచి ఆఫీసర్ వచ్చి ఈ ప్రాంతంలో మంచిగా వాళ్ళ అడ్మినిస్ట్రేషను వాళ్ళ పవర్ని వాడి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేము పోలీసుల దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది అనే విధంగా ఉంటారు.